పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాంటిది ఇప్పుడొచ్చి కేటీఆర్ స్థానిక సంస్థల నిధుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు స్థానిక సంస్థలకి ఎంపీలు ఎన్నో నాలుగు తెలుసు, డెప్యూటీ ఎన్నో నాలుగు తెలుసు, నిధులు ఇవ్వకుండా వాళ్ళ ఫండ్స్ పూర్తిగా లాక్కుంది. మున్సిపాలిటీలని, మండల పరిషత్ని, జిల్లా పరిషత్ని, లోకల్ బాడీస్ అన్నిటినీ బలహీనపరిచింది. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ లో గ్రామ పంచాయతీలకు న్యాయం జరిగింది. మరి ఆ విధంగా సర్పంచుల్ని అనేక విధంగా ఇబ్బంది పెట్టింది గత ప్రభుత్వం. ఈరోజు మేము మాటిస్తున్న ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలని బలపరచడానికి సరిపోని నిధులు ఇవ్వడం